అందం తీసుకొస్తున్నాను అనుకుంటాను. ఆ రకంగా మనస్ఫూర్తిగా తమన్నాను అభినందిస్తున్నాను. అలాగే సంగీతం చాలా కాలం తర్వాత చూశాను, వండర్ఫుల్ డ్యాన్సర్. తనతో డ్యాన్స్ చేయాలి నాకు ఎంతో కోరిక, అది కుదరలేదు, వెళ్ళిపోయింది కదా, డ్యాన్స్ చేయాల్సి వస్తుందని వెళ్ళిపోయి ఉంటుంది. సో అమ్మాయి ఇలాగా చాలా అందరు ఉన్నారు. ప్రకాష్ రాజు ఉన్నాడని తెలిసింది, అండ్ రావు రమేష్ ఉన్నాడని తెలిసింది. వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటూ, ఆఖరిగా మాత్రం నేను చెప్పాలనుకున్నది నా మనసు నుంచి మాటలు ఇప్పుడు చెబుతున్నాను. ఇవాళ సండే, సండే అనకురా, మండే అనకురా, ఎప్పటికీ నీ దాన్ని రా అని మాట ఇచ్చి నా మనిషిగా నా చాలా ఎమోషన్. ఎంత కుటుంబ సభ్యులా ఉండేవాళ్ళం అంటే హీరో హీరోలుగా కాదండి. మా ఇంటి ఎదురుగా తను ఉండేది టీ నగర్లో, ఫ్యామిలీ పరంగా కలిసేవాళ్ళం. ఏ స్మాల్ ఫంక్షన్ జరిగినా సరే నా ఇంటికి తను, తన ఇంటికి నేను వెళ్ళేవాళ్ళం. అండ్ ఆ తర్వాత సినిమాలకు సంబంధించి దాదాపుగా 19-20 సినిమాలు చేసాం. ఎంత చక్కగా చేసేవాళ్ళం, ఎంత హుషారుగా చేసేవాళ్ళం, ఎంత కలిసిమెలిసి చేసేవాళ్ళం, ఎంత ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం. అయితే విజయశాంతి, నీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఎందుకు? నాకంటే ముందు నువ్వు పాలిటిక్స్కి వెళ్ళావు కదా. అవును, 22 ఏళ్ళు అవుతుంది. నాకు అది 5 ఏళ్ళు ముందు వెళ్ళావు అనుకుంటా. లేదు, 22 ఏళ్ళు అవుతుంది. సారీ, మేము కొంచెం రహస్యంగా మాట్లాడుకుంటున్నాం. మీరు సరే, ఏ విషయం నాకంటే ముందు వెళ్ళావు కదా. నన్ను మాటలు అనాలి, నీకు ఎలా మనసు వచ్చింది చెప్పు. పంచిదే అలా గేసాడు ఈయన. చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తాను జాగ్రత్త. రాజకీయం వేరు, సినిమా వేరు. అయినా మన ఇద్దరు మిత్రులు, మా హీరో మీరు, నేను మీ హీరోయిన్. ఇద్దరం కలిసి 20 సినిమాలు చేసాం. ఎక్కువ సినిమాలు మీతో చేస్తాను కదా, అది కాదని లేరు కదా, ఎన్ని సాంగ్స్, సాంగ్స్ అని గుర్తించుకోండి ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇంత కాదు. సో ఇందువదన కొందరదన మందగమన మధుర వచన, వావ్, ఎన్ని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేము ఇద్దరం. మర్చిపోతే మీరు ఎలా నన్ను మర్చిపోతారు? శాంతి, నిన్ను చూస్తున్నా కూడా అనిపిస్తుంది శాంతి, ఏమని రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను, గ్లామర్ పోయింది, వర్చస్సు తగ్గింది, పొగరు అన్నీ తగ్గినాయి, ఒగరు తగ్గింది, విగరు తగ్గింది అనుకుంటున్నారా? 15 ఏళ్ల తర్వాత వచ్చినా సరిలేరు ఎవ్వరు నీకు ఈ సినిమాతో. అదే గ్లామరు, అదే పొగరు, అదే విగరు, అదే అందం, అదే సొగస్సు, ఇంతకంటే ఏమిటి విజయశాంతి? ఎస్, యువర్ ఇంటాక్ట్, చెక్కు చెదరలేదు. చూస్తుంటే ఇక్కడ ఉండాల్సిన గుండె కొంచెం టపక జారుతుంది కాబట్టి మళ్ళీ వచ్చే చాలా సంతోషం. ఇక్కడ ఒక్క విషయం సీరియస్గా చెప్తానండి, రాజకీయాలు శత్రువులు పెంచుతుంది, మా సినీ మాత, సినీ పరిశ్రమ స్నేహితుల్ని, స్నేహాన్ని పెంచుతుంది. నాకు విజయశాంతి మీద ఉన్న ప్రేమ, ఆ సెంటిమెంటు, కొన్ని పరిస్థితుల్లో తను నన్ను కామెంట్ చేసిన నన్ను అన్న నాకు తిరిగి అన్నబుద్ధి కాలేదు. ఒక్క మాట నేను అన్నానా శాంతి చెప్పు, ఎక్కడ నేను అన్నానా? రాదు నాకు మనసు, నాకు రావట్లేదు, అందుకని అనలేకపోయాను నేను. మా విజయశాంతి వెనకాలంటే వెనకాల అనలేదు కదా, స్వేర్ వెనకాల అస్సలు ముందే అననవాడిని వెనగాలంటానా? ఎప్పుడు నాకు మీ మీద గౌరవం ఉంది, గౌరవం ఉండబట్టి, అభిమానం ఉండబట్టి 20 సినిమాలు కలిసి చేసాం. హయ్యెస్ట్ సినిమాలు మీతోనే చేశాను నేను. ఎస్ సార్ నో,
ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను కానీ మళ్ళీ తిప్పి తిప్పి అక్కడికే వెళ్తున్నాడు ఆయన. సరే, రాజకీయాలు వేరు, సినిమా వేరు. రాజకీయాలు నువ్వు పోరాడాలి జీవితంలో, ఏదైనా ప్రజల కోసం నేను చేసేది నా పోరాటం, వాళ్ళు బాగుండాలని కోసమే నేను చేస్తున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో మాకు తప్పదు. అక్కడ ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు, డ్యూటీలోకి వెళ్తే అమ్మ నాన్న వైఫ్ తమ్ముడు ఒక అక్క చెల్లెలు ఎవరు కనపడరు, డ్యూటీయే కనపడతారు. ఇలా రాజకీయాలకు వెళ్తే ఉద్యమం అన్నది డ్యూటీ, ఫ్రెండ్షిప్ అన్నది వేరు. దానికి నేను న్యాయం చేస్తాను. బట్ ఏదైనా మా హీరో చిరంజీవి గారు, చిరంజీవి గారే, ఐ స్టిల్ రిమెంబర్ యూ. బట్ సినిమా ప్రభావం, సినిమా ఇది అదండి మనుషులు దగ్గర చేరుస్తుంది. కాబట్టి అనుకోలేదు, మన ఇద్దరం అనుకోలేదు. మహేష్ బాబు పుణ్యవాంటు సరిలేరు నీకెవరు ఈ టైంలో, రండి రండి బాబు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక రకమైన గ్యాప్ ఏర్పడినమాట వాస్తవం. అది కూడా నేను తెచ్చిపెట్టుకుంది కాదు, రాజకీయాలకు వెళ్ళి తను తెచ్చిపెట్టుకున్నది. కాబట్టి నేను ఎప్పుడు ఇలాంటి డే వస్తుంది రావాలి, ఎందుకంటే రాజకీయాలు అనేది తాత్కాలిక, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ మాట్లాడతారు. బట్ క్రాస్ మై హార్ట్, డీప్ ఇన్ టు మై హార్ట్, మా ఇన్ని సంవత్సరాల సెంటిమెంట్ ఊరికనే పోదు. అందరూ వాళ్ళు చూడగానే చెమర్చిన కళ్ళతో అలాగ ఆపేగ చూస్తూనే ఉందంటే ఆ ప్రేమ ఎక్కడ పోతుంది? గుండెని టచ్ చేస్తారు. ఈ అవకాశం ఇచ్చింది మీరు మహేష్, సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కావాలని జరిగినట్లు ఉందా కాగతాలు తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్ని నాకు మళ్ళీ కలిపేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్, బాగుంది, ఇట్స్ నైస్. చాలా హృదయంగా జరుగుతుంది. అండ్ ఇదే మెమరబుల్ ఈవెంట్ సరిలేరు నీకెవ్వరు. ఈ సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతి సమయంలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే అనిల్ రావి